ఆయన ఆయన భాష అది. ఎవరా సుబ్బిరెడ్డి గారు? సుబ్బిరెడ్డి అని చెప్పే వెళ్ళాక ఆయన కూడా తొలుతున్నాడు, మాకు వచ్చి అప్పుడప్పుడు తొలకొచ్చుకుంటే నేర్పుతున్నాడు అంటేనే ఆయన పక్కేది. అట టిక్కులు ఆయన చేస్తాడు. ఆయనది నేర్చుకున్నా నేను చెప్పిన, కేసిరెడ్డి నేర్చుకున్నా, రాజుబాడి నేర్చుకున్నా అని చెప్పినా కదా. వాళ్ళ ముగ్గురు చూసుకొని నేర్చుకున్నా చూసారు చూసినది. ఈ వాళ్ళ మటు తోలినా నేను, వీళ్ళ మటు తోలినా నేను, తోలి వీళ్ళ టెక్నిక్లలో ఒక ముగ్గురు నేర్చుకొని నేను ఆ మానేజీలో ఆ పని చేసిన అశేచ్ఛగా దాటవని. అది అది ఆయన టిక్కులు, అవి ఆయన టిక్కులు నాకు. 5వ సంవత్సరం వ్యాపారం గత అప్పటికి ఫిట్ గానే ఉంది. 5వ సంవత్సరం కూడా తాళడానికి 5వ సంవత్సరానికి ఎలా కొన్నాళ్ళు నాయసరి ఇంటి కాడ పెట్టా ఆడనే అన్నయ్య కొన్నాళ్ళు ఎదులు పోయాక ఆడికి పోయినాక గురిజాలకు ఎదురు ఎత్తి పంపించినాడు. నేను పోయినా పంపించే తగ్గిపోయింది ఎదు, తగ్గిలేయడంలే కొత్తిగా భంగమైంది ఎదు, ఇది ఇంటికి ఎత్తుకుపోవాలనుకున్నా. ఆడంటే భంగం అవుతుంది అది ఎందుకో, మళ్ళీ అన్ని ఇళ్ళకో మేపుకో మనకు తెలుదు. ఆ పందెం ఒక పందెం తొలినాక అన్న రెండో పందెం కట్టం లేదులే అన్న, ఏదన్నా జగపాటు కట్టకుండా అన్నాడు. కట్టను అన్న ఏదన్నా నువ్వు ఎప్పుడట్టు చెప్తావు అంటే ఎద్దు బాగాలేదన్నా వద్దులే అన్న. సరే అడిగితే అది ఇంకోటి కడతారులే ఆ రెండు కట్ట మనం గంగా నది అంది అన్నాడు. కడకరన్న అన్న దాని పక్కన అయితే కట్టలే, కడితే దిగ్గలేదు ఓపిక లేదు లోపల, అది ఓడిపోయింది అని అనిపించాలి కదాడా అని కట్టలే నేను. కట్టకుంటే ఆయన దాన్ని దాన్ని కట్టరే అన్నాడు. సరే కడతా నేను ఇంటికి ఎత్తుకు రావాలని ఒక పందేమాన్నే ఎట్లా మీనాపురం దాన్ని వినబెట్టి తోలే, దీని దగ్గర లేదు అంటే సోడిపల్లి దాన్ని వినబెట్టి తోలే, సోడిపల్లి దాని మీద పరిపెట్టి పరిపెట్టి ఏదో పని జరిపినాం. ఫస్ట్ వచ్చింది ఇంక వద్దన్నా ఇంటికి ఎత్తుకొచ్చా, జాక్పాట్ కట్టాలన్నాడు. కట్టుకోరని అంటే దాన్ని దాని ఇంకో దాన్ని కట్టుకున్నాడు. ఆరోగ్యం అయితే 5వ సంవత్సరం ఆరోగ్యం అయితే బాగానే ఉంది వ్యవహారం. అదే ఆడికి అప్పటికి బాగాలేదన్నా తగ్గిపోయింది అది బాగా. అని వచ్చినాక మళ్ళా ఇక్కడ ఉత్తనూరు అనింది పందెం, ఉత్తనూరు అని అప్పటికి రోత కవర్ అయింది. మా పల్లిమేర దొక్కుతాను లంకెచ్చాను, మా పల్లిమేర కాడికి వచ్చాను లంకెచ్చాను. దానికి ఏమో మళ్ళా టెంకాయ పందెానికి పోయేటప్పుడు కూడా టెంకాయ కొట్టేయాలకి లంకెచ్చాను. అంటే అప్పుడు నడిపించుకొని వెళ్ళేవారా? లారీలే లారీలే లారీలు అట్టా వచ్చినాక ఉత్తనూరికి పోయినాం. పోయినాక అక్కడ బాగా పనిచేసింది నాయరెడ్డి, ఏడు కూడా మానందరి ఎగుతుందిలే శివనారెడ్డి నా పెద్ద కూడా వచ్చినాడు. శివనారెడ్డి అందరు వచ్చారులే ఆడికి పది అక్కడికి ఆయన మిల్లంపుతాడు, అందరు పెద్ద పెద్దలు వచ్చారు. ఆడు బాధుల్నాయి ఫస్ట్ తొలినాయి ఏమారంది ఏడు 5వ సంవత్సరం వేస్తుంది ఎద్దు మళ్ళీ తిరుక్కునేదిలే బాగుందిలేనా పర్వాలేదులే అన్నాడు. మానందరూ 5వ సంవత్సరం తొలి 5 సంవత్సరాలు తొలిన తర్వాత ఎప్పుడు రిటైర్మెంట్ ఇచ్చారు? దాన్ని అప్పుడే ఇచ్చింది, అప్పుడే ఇచ్చింది. ఆయన మరుసటి ఏడు తొలగిపోయి అది పుల్దండలు వెళ్ళి లేచి ఊరికే దొరకపోయి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత అది మహానంది కానీ మహానందిలోనే అభిషేకం చేపించాం. చేపించి అప్పుడు చేసి పాల తగడిగి దాన్ని నిద్రపెట్టాము ఇంకా కట్టడంలే. ఎక్కడుంది అది ఇప్పుడు మామూలుగా? ఇంకా చనిపోయి అన్నారు. చనిపోయింది మా తర్వాత ఎవరింటికి తీసుకెళ్లారు? అది అదే నాయసరెడ్డి కానీ అనేది నాయసరెడ్డి కూడా అక్కడ అయిపోయింది. అక్కడనే నేను ఎత్తుకొచ్చామని మాకు బాగా పెళ్లి పడింది మా చిన్న కూతురుది. వానలు వానలు పడితేనే ఈ పెళ్లి, పెళ్లి అయిపోయినాక ఎత్తుకొచ్చామని జౌలు ఇచ్చేచ్చాం, పెళ్లి పేపర్ ఇచ్చామని పోయినా. పోతే అన్న 5 రోజులే పనకక ఇది అని అంటే సరే బయట ఏం పడుకునే అన్ని రాత్రి ఓ పొద్దు వేల కల్లా పడుకునేది, పడుకునేది మళ్ళీ లేచింది పొద్దున అమ్మా అని మేపు నీళ్ళు తినేది. సరేలే మళ్ళీ ఎత్తుకోవాలని పెళ్లి అయిపోయినాకనే వచ్చినాం. మేము మా పెళ్ళిలో ఉండగా చనిపోయింది, పెళ్ళి ఉండగానే చనిపోయింది. మా పెళ్లి పనులలో చనిపోయింది. లేడు దాని మానందిలో శివనారాయణ పర్మిషన్ తీసుకుంటే మానంది ముందర ఎదురుగా అది సమాజ్ చేయాలని. సమాజ్ చేయాలని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కాలం చేస్తే దగ్గర దగ్గర ఉంటుంది చనిపోయినాక అలా తీసుకొని పెట్టాలని అనుకున్నాం. అది బాగా వానలలో మేము పెళ్ళిలో ఉన్నప్పుడు చనిపోయింది. అది అన్నీ పుడిచాను ఇంటికన్నా చేలో పుడిచాను. నాగేశ్వరరావు గారితో 8 సంవత్సరాలు సాగింది? నేను 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశాను నాగేశ్వరరావు గారితో. ఈ 10 సంవత్సరాల్లో మీ ఇద్దరు ఎలా పొసగలిగారు 8 సంవత్సరాలు? ఏం లేదన్నా ఏం ఆ టైం రాలే వారేం రాలే. ఇప్పుడు మీరు అట్ట చదువుతారని ఇట ఆయన అన్నాడు, ఆయన రాడు సరిగా, మేమే ఎక్కువ పోతుంటే. వాళ్ళమ్మ ఉండేది నారిడే అన్నం తొలకపోవాకు వద్దు
వ్యాపారాలు భంగమవుతాయి, ఎద్దులు పెట్టలేరు మీరు, వ్యాపారాలు భంగమైనాక ఏం చేస్తారు, డబ్బులు ఏంది, నీకు కావాలంటే డబ్బు నన్ను అడుగుతాను నేను ఇచ్చాయినా అని చెప్పేది మిషిలేమ. అంటే మేము పంజాబ్ తడుతున్నాం మా కాడ డబ్బు ఉంది లేకపోతే అని చెప్పేవాడిని నేను ఇచ్చేట ఎప్పుడన్నా అట్ట పాపం వాళ్ళు అడిగేది నన్ను అన్నను ఇత్తలకు బాగు నాశనం అందులో బాగుంటుండే వాయినా వాడు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి వచ్చాడు అడిగొచ్చాడు ఆయన ప్రేమ మోజు ఎక్కువ అట్లా మీ దగ్గర పెట్టుకునే వాళ్ళ ఎద్దులు ఎద్దులు నాకనే ఉంటాయి ఎక్కువ వాడలేవు వాడు తక్కువ వాడు తక్కువ నాకనే ఎక్కువ ఎక్కడే పెట్టుకునే వీళ్ళు రుణగాలు ఉంటాయి ఆడు రుణగాలు ఉంటాయి ఇప్పుడు ఎక్కువ ఏమారంది ఎప్పుడు ఇన్ని నాకన్నా ఏమారుంది ఆడ పనికి రాదు అది ఆడ బాగుండదు దానికి ఇన్నే దానికి ఏడైతే బాగుండద్ది ఆ ఏడైతే తీగ నేనే ఉంటాను ఉంటాను నేనే పోయినా అడిగి వాళ్ళు నేను వాల్సిందే కదా పది రోజులు కొన్ని అడుగుతుంటే ఆడ ఇద్దరు ముగ్గురు మనుషులు మా వాళ్ళు మా బావ ఒక ఆయన ఒక సాయిబు మేము పచ్చి నుంచి ఫస్ట్ నుంచి బ్యాచ్ ఆ సాయిబు బస్క్రీడ్ ఉండి వాళ్ళు ఆడ బేటలు ఇచ్చంటారు మళ్ళీ పది రోజులకు ఒకసారి నేను పోతుంటే ఒక సుమో ఇచ్చింది నాకు నా ఆశ్రమాన్ని పోవడం ఒక పది ఐదారు మంది మొత్తం బ్యాట్ వేసి మళ్ళీ రెండు నాలుగు ఉండి ఆడ కొన్నాళ్ళు ఈడ కొన్నాళ్ళు ఆడ కొన్నాళ్ళు ఈడ కొన్నాళ్ళు పదిహేను పది సంవత్సరాలు తిరిగా పది సంవత్సరాలు కాంత దూరం అంటే 600 కిలోమీటర్లు వచ్చింది విజయవాడ దాటిన తర్వాత 70 కిలోమీటర్లు అలవాటు అయింది ఇక తీయకపోతుంది ఆడ మా పిల్లలు ఉంటారు అడ చేసేవాళ్ళు ఎదుల కాడ ఈడ మా పిల్లలు ఉంటారు మేము తిరుగుతుంటే నడవా అంటే ఇప్పటికీ వాళ్ళ పిల్లలతో ఏమన్నా ఎప్పుడైనా మా మొన్న మహానందిలో ఈ చక్రవర్తి గారికి మొన్న అది షీల్డ్ ఇచ్చాంగ మొన్న కప్పు ఆ కప్పు ఎనికని వచ్చినాడు ఆ కప్పు ఇచ్చినాడు ఆయడు మళ్ళీ 7 సంవత్సరము పెడదామా వద్దా అంకులు అని అడిగితే మీరు మీరు పెట్టకుండా నేను పెడతలేరా ఆయన పెట్టాను లేదు అంకులు నేనే పెడతలే అని తీసుకొచ్చాడు ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి ఒక అమ్మాయి చిన్న కొడుకే పెద్ద కొడుకు ఇక్కడ ఉన్నాడు ఆయన అంత అక్కడ దుబాయ్ బాయ్ అక్కడ ఆయన వ్యాపారాలు ఆయన ఎప్పుడు వాళ్ళ నాన్న చిన్న ఒకసారి మాట్లాడాడు ఇప్పటికి చిన్న కొడుకు మటుకు చిన్న అబ్బాయి మటుకు వస్తుంటాడు మొన్న వచ్చాడు ఇడికి ఇండి ఈ నుంచి మానందికి పోయినాం మళ్ళా కప్పు మళ్ళా మూడేళ్ళు మళ్ళా మూడేళ్ళు అని వాళ్ళకి శివనారెడ్డి ఎలా కప్ప చెప్పించాం అందరం పోయి నేను మా భాస్కర్ రెడ్డి బావ అందరం పోయి ఆడ మేము అప్ప చెప్పినాం మళ్ళా ఆయన కమిటీకి మళ్ళా మూడేళ్ళు అంటే ఆయనతో ఉన్నంతకాలం ఏ రోజు మీకు విభేదాలే తెలియదు విభేదాలు రాలేదే కొట్టాలి ఏ విభేదాలు లేకుండా ఎందుకు దిగారు మధ్యంతరంగా ఏం లేదు ఆయన చనిపోయా కదా ఆయన చనిపోయిన తర్వాత చనిపోయా అంతకుముందే నేను తగ్గించుకుంటే తగ్గించుకున్నా నేను ఆర్కే వాళ్ళు వాళ్ళు కాదకూడదు నువ్వు మాకు 2 ఏళ్ళు రావాలి నువ్వు అని ఆర్కే వాళ్ళు తొలిపోయారు అవును నాడ మా బావ మా వాళ్ళు మన బ్యాచ్ ఇంది ఆడ మా బావాలు ఉన్నారులే మా బావ యేసుబు అని సాయి ఉండేవారు ఆడ మన పిల్లలలో అన్ని అండి మేము 3 పిల్లలు 4 పిల్లలు వీడి ఆర్కే వాళ్ళకి పోయినాం ఆర్కే వాళ్ళు ఒకసారి రన్నా అంటే పోయినా పోయినాక నువ్వు ఖచ్చితంగా ఉండాల్సింది తొలగి జాగుంటావు కొను అని నాకే చెప్పినాడు మీరు నాగేశ్వరరావు గారు ఎంతో ప్రేమతో 20 లక్షలు వెచ్చించి 2009లో చేపల చెరువు ఎద్దును కొన్నారు కొన్నారు నేను దాటిచ్చే అప్పటికి నేను లేనప్పటికి ఇంకా ఎందుకని నేను అప్పటికి చెప్తే ఆర్కే వాళ్ళకి అడిగి వాయినే కొనేది చేపల చెరువు అంటే కొన్నాక మళ్ళీ నేను తోలినా 2-3 పందాలు రాలేదంటే మళ్ళీ నేను పోయి దాన్ని మా ఆర్కేవాళ్ళ దానిలో కోడూరు దాన్ని ఒకటి ఉండే ఆ 2 కట్టి మళ్ళీ అక్కడ అడదలే ఏదంటే భీమారం భీమారం ఫస్ట్ తోలాము ఒట్టి చిరుకూరు మళ్ళీ 4-5 పందాలు ఆ 2 కలిపి తోలే ఆయన పందాలు మానుకోకముందే మీరు దిగారా లేదా ఇటు దిగా అదే మా బావాలు ఉన్నారు లేని వాళ్ళు ఈయన కాదు కుడుతుంటే ఒక 2 నెలలను ఉండన్నా 2 సంవత్సరాలు మనకు కొత్తగా పెడుతున్నాము వేరే ఆలోచన కాదులే రెండింటిని తోలుతున్నారా లేకపోతే అసలు పూర్తి అక్కడ మానే దీనిలో కానీ దానిలో కానీ కూడా కడతాయి బాగానే బాగానే ఉన్నారు అంటే మానేయలేతే మానేయలేదు మానేలే నాగేశ్వరరావు దగ్గర నుంచి వాళ్ళు తీగ మా బావాలు ఉంటుండే ఎక్కువ వాళ్ళు తోలుతండి కోటేశ్వరరావు అని ఒక ఆయన ఉండే ఆయన మిచ్చాల కోటేశ్వరరావు ఆయన కూడా ఉంటుండే తోలుతుండే ఎప్పుడన్నా నేను ఒకవేళ అదే ఇది చాలకుండా దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి కడతాం అంటే అప్పుడు బాగా నెట్టే కదా అంటే ఆయన చనిపోవడంతో ఇంకా చనిపోయినాక కూడా నేను పోయి మేము 3 సుమోలు పోయినాం ఈ నుంచి మా ఊరు నుంచి మా భార్య మా పిల్లలు మా అల్లుళ్ళు
మొత్తం పోయినాం పాకుండా ఏం లేదు. అంటే చనిపోయారు, ఆయన చనిపోవడంతో ఇంకా సంస్థ ఎవరున్నారు అంతా మళ్ళీ అమ్మేశారు. కానీ అప్పట్లోనే 2009లోనే 20 లక్షలు పెట్టుకున్నారు. 22 లక్షలకు 2 కొన్నారు, ఒకటే తరం కాదులే. ఇదే 20 లక్షలు అనుకోవాలి. అదే ఇదే 20 లక్షలు అనుకుని కొన్నారు అనుకున్నా చేపల చెరువు. అది కొన్నాక మళ్ళా ఆయనతో కొన్నారు చిలకలూరిపేట దగ్గర. ఇది మన కేశవరెడ్డికి అమ్మేసాడు ఆయన. కేశవరెడ్డి కొని కొండలతో కొన్నాడు మళ్ళా అప్పుడే ఒకటి ఆడొకటి కొన్నాడు వాళ్ళతో. చేపల చెరువు ఒకటి కొన్నాడు ఈయన సాంబ శివరావుతో రెండు కొన్నాడు. తర్వాత చేపల చెరువుది మళ్ళీ ఆర్కే గారు తీసుకున్నారా? చేపల చెరువుది నాగేశ్వరరావు గారు తీసుకోలేదా? ఆయన తీసుకున్నాడు. ఆజాద్ ఆజాద్ గారు తీసుకున్నాడు. దళల్లో ఒకటి ఇది తీసుకుంటే మాది కోడూరిది. కోడూరిది తీసుకున్నాక అప్పటికి మన విశ్వేశ్వరరావు 3వ సంవత్సరం 4వ సంవత్సరం పడుతుంది. మానందరు ఆయన 3 సంవత్సరాలు తొలినాడు విశ్వేశ్వరరావు. తొలినాక మళ్ళీ మేము ఆయన మా రవిరెడ్డి అని ఒక ఆయన ఆజాద్ తొలాలంటే పోయి 2 పందాలు తొలినాం. తొలినాక మళ్ళీ ఆయన నేను మానందరి పెట్టుకుంటా అంటే లచ్చనంగా పెట్టుకున్నాను. ఎవరు మానందరి పెట్టి ఆజాద్ గారు ఆజాద్ ఆ ఏడే ఫస్ట్ ఆయన మానందరి కొట్టా. అట్టా 6 ఏళ్ళు నాది. 5 ఏళ్ళు 2017 6 7 5 సంవత్సరాలు నాగేశ్వర గారి దగ్గర ఉండి మళ్ళా అంటే మళ్ళీ 2-3 ఏళ్ళు ఉన్నాయాక. 2-3 ఏళ్ళు గడిచింది. గడిచినాక తొలినాం ఆజాద్ అంటే అప్పటికి 3 ఏళ్ళు తొలినాడు కదా ఆయన విశ్వేశ్వరరావు గారు. ఆ 3 ఏళ్ళు మళ్ళీ 4వ సంవత్సరం ఆయన ఆ 7 తొలితే 4 సంవత్సరాలు అవుతాయి. ఆ 7 ఆజాద్ తొలినాయి. అంటే విశ్వేశ్వరరావు గారితో పోటీ పడ్డారా లేదా? పోటీ అనేది ఏం లేదు. మేము ఎప్పుడు బాగుంటాం. బాగానే ఉంటారు కానీ పందెంలో పోటీ పందెంలు పందెంలు మామూలే కదా. ఆయన వెళ్తానండి దామోదర్ రెడ్డి వెళ్తానే మేము ఎన్ని మాటలు వెనకమడి పోతుంటే ఎప్పుడు నేను సెకండ్ వచ్చాంటే ఆయన ఫస్ట్ వచ్చానే. మన వచ్చి పడిపోయినాక నేను ఫస్ట్ అయినా ఒకరోజు రెండు దానతో పొరపాటు దానతో ఆ పొద్దు 2 ఫస్ట్ అయినా. మదమంచిపాడు ప్రస్తావన వచ్చింది. మదమంచిపాడు పందెంలో మదమంచిపాడు ఇప్పుడు కోడిపాలయ్యాను. ఎన్నెళ్ళు పోయినా ఆ కోర్టులో కొడాలి నాని గారు ఎద్దులు వచ్చాయి. వచ్చినాయి ఎద్దులు వచ్చిన తర్వాత ముందు కొడాలి నాని గారు బూసరపల్లిది ఒకటి నానిది ఒకటి దాన్ని కట్టారు. బూసరపల్లిది అంటే కాకుమా డాక్టర్ గారిది. డాక్టర్ కొనుక్కున్నాడు వాళ్ళు సరే డాక్టర్ గారి బూసరపల్లి ఎద్దు కొడాలి నాని గారి గిత్త ఈ రెండు కలిపి కంబైన్ గా వచ్చినాయి. వాళ్ళు ముందు తోలారు. ముందు తోలిన తర్వాత మీరు తర్వాత లాస్ట్ కాడి సాయంత్రం తర్వాత సాయంత్రం ఆ టైంలో మీరు ఇంకెందుకులే ఆయనతో మంచి అనుబంధం ఉంది నేను కట్టనులే వాళ్ళు సందడి చేసి డమ్ములు కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి ఆ పాత శాసనం దాటారు. నేను పాతది ఇంత ఉందోలింటి కదా ఏడదోలుతాడు నేను అత్తోలేదంటే దాటినారు. మళ్ళీ ఇవి కూడా దాటలేదు వాళ్ళు ముందే ఏదో చేసుకున్నారు కమిటీ బెదటకి డ్రమ్ములు కొట్టి అట ఆ విధంగా బెదిరించి ఎద్దును తోలి అట చేసుకున్నారు వాళ్ళు శాసనం దాటారు అని వాళ్ళ సందడి కంటే మీరు ఇదే సందడి నీరి ఆయన నాకు కూడా అభిమానమే ఆయన అంటే ఈ సందడి నేను ఎందుకు దూరం చేయాలి కట్టాలి వెళ్ళిపోతలే వద్దులే కట్టాలి అని. నిజమేనా? నిజమే. లేకపోతే ఎద్దులు లాగలేవు అట్లా కాదు నేను మనసు పూర్తిగా అనేది అంతే అంటే వాళ్ళు వెళ్ళా కమిటీలు కట్టాలమ్మాను అన్నారు. సరే నేను కడితే మీరు గెలవ పడతారు ఎందుకంటే రెడ్డి గారు వచ్చినారు అక్కడ ఆడపంది పెట్టేది వాళ్ళు లేక అమ్మలు అయ్యి అంటే అటు వద్ద నా నేను మీ మంచినే అని కూడా చెప్పింది. నేను ఎన్ని వారు చెప్పిన వాళ్ళు వెళ్ళా కట్టాల్సిందే అన్నారు. మీ భంగపాటు చూడాలని వాళ్ళు అంటే లేదన్నా అని అందులోకి ఆయన ఎమ్మెల్యే వచ్చేప్పుడు ఒక ఆయన దా కూపిందిరా అని ఏది నీ ఆలోచన ఇట్ట అని సార్ నేను ఇటు చెప్పిన వేరే ఆలోచన కాదు ఏసీ ఇంకొక ఆయన డిఎస్పీ ఎవరు వచ్చింది మేము ఊకుంటాం గెలవ ఉండదు ఏముండదు నువ్వు కట్టు అని గెలవబడతాయనే కదా అంటే నీ ఆ నుంచి వచ్చి వాడు జిల్లాలో నాయుడు వచ్చి నా మమ్మల్ని ఇక్కడ గెలవ విడిపోయాయని అంటారు. నాకు ఇక్కడ పేరు ఉంది మంచి పేరు. అప్పుడు భోజనాలు లేవు అక్కడ మన మంచి పడ గుడి మధ్యన ఉంటుంది ఇది. ఇట్లనే ఒక 20 మంది పాపం పచ్చం అనుకుంటే ముసలం లేపి మేము అనుకునేది పెట్టిన వాళ్ళకు పెట్టి వరే ముందుకు మనం మనమే దేవాలయుడు ఆ నుంచి వచ్చి పెట్టాల మనకు అని వాళ్ళు ఎలా ఊళ్ళో తిరిగిన వద్దంటే ఒక ఆయన నాయుడు అని అరే మీ అన్నక్కడ చెంత అయితే నేను ఒక్కరిని ఇచ్చాలి అని ఆయన ఇచ్చినాడు. ఇచ్చి ఆ 7 అన్నం సాయి ఇచ్చినారు. ఆ 7 సాయి ఇచ్చినాక ఇంకొకడు పోయి ఒకరు పోయి ఎమ్మెల్యేలు కలుసుకునేది కలుసుకొని భోజనాలు ఇప్పుడు ఆ వారం రోజులు పెడతారు భోజనాలు.
అట్లా ఫస్ట్ భోజనాలు కూడా స్టార్ట్ చేసింది నేను. అటువంటి ఊర్లో నేను పేరు తెచ్చుకుని, మంచి పేరు ఉంది నాకు. ఇక్కడ కోటాడుకుంటే రెడియార్లు వచ్చినారు గెలవకు, లేని మరి గెలవలు వద్దులే సార్ అంటే మేము ఉంటాం మీకు ఏం కాదులే అని బందోబస్తు పెట్టినారు. పెడితే ఫస్ట్ కొట్టారంట, తొలితే అది 5 నిమిషాలు మిగిలింది. 5 నిమిషాలు టైం మిగిలింది. 5 నిమిషాలు టైం మిగిలింది. మళ్ళీ ఇలాంటిది ఇంకో కోట్లు, ఇంకొల్లు కోట్లు, ఇంకొల్లే ఇంకొల్లో అంటే ఇచ్చారు మార్కెట్ యార్డ్లో పందెం పెట్టారు. ఆ సంవత్సరం మిమ్మల్ని గణపరంలో బాగా లోడు తోలు వచ్చినాయి. తోలొచ్చి అక్కడ 2 పట్లు తెలియదు. ఇది ఆకులు గణపరంలోనా? ఆకులు గణపరంలో కాకుండా చిలకూరుపేట గణపరంలో తోలేగా. ఆడ తోలి ఎంబడి వీడికి వచ్చాక ఆడ పెద్దది బండ, దానికి మిగిటైంది. వీడికి వచ్చినాక 2 పట్లు తెలియదు. ఏ జతని వేసుకుని వచ్చారు అక్కడ? అదే నాకు అదే ఏమారింది. అప్పుడు ఎద్దులు లేవు, ఆ రెండే ఎద్దుల్లో ఏమి లేవు, వేరే ఎద్దులనే వేరే కాండలు ఇవి ఈ రెండే చూస్తాం. మూడేళ్ళు కావాలి కదా మానంది, మూడేళ్ళు కాకముందే పోయినది ఇంకోళ్ళు. పోతే ఆ రోజు అటు జరిగింది. ఆ రోజు కాకుమా డాక్టర్ గారిది, బూసరపల్లిది, కుటుంబరావు గారిది. కుటుంబరావుది, కుటుంబరావు నేనే ఇప్పించినది. నేను దాంతో కడుతున్నా, నాది అది కూడా కడతాండి. అడగడితే వాళ్ళు అదే నా 2 పట్లు తెలియాలకు, ఆ 2 పట్లు దాటి మరలా మరుసటి సంవత్సరం మరుసటి మళ్ళా మేము హై స్కూల్లో పెట్టారు. హై స్కూల్లో పెట్టినారు మరలా మీరే ఫస్ట్ అంట. కానీ ఆ ఫస్ట్ కూడా అంటే ఎలా ఉందంటే, మళ్ళీ మిమ్మల్ని కొట్టాలనుకొని వాళ్ళు మీరు ఎక్కడ వెనకబడతారనుకొని మంచి జనం అంతా బాగా వచ్చారంట. లాస్ట్ కార్డ్ కూడా మీదే, అంటే ఆఖరణ ఉంది మీదే కాంపిటీషన్. మీరు 15 నిమిషాలకి ఫస్ట్ కొట్టడం అయిపోయింది. అంటే 50 అడుగులు బిట్టేయాలి, 3 నిమిషాలకి 50 అడుగులు బిట్టేసిన తర్వాత మిమ్మల్ని చేతుల మీద నుంచి 150 అడుగులు కింద దించకుండా స్టేజ్ మీదకు తీసుకెళ్లారంట. వాస్తవేనా? అప్పుడు దేవేంద్ర గౌడ్, మంత్రి దేవేంద్ర గౌడ్ కూడా స్టేజ్ మీద ఉన్నారంట. ఎవరా ఈ మడిసి అసలు ఇంత గొప్పగా చేతుల మీద తీసుకొస్తున్నారని అన్నాడు. మన మంచి పడకాడు ఆయన అన్నాడు, నాయుడు నీ ఎద్దులు నాకు, నువ్వు మాకు వెళ్ళి ఎలక్షన్ పెట్టుకో, ఎమ్మెల్యే గెలిచావు నువ్వు అన్నాడు. ఎవరు ఎమ్మెల్యే? అదే ఆయన ఇనుకోండి ఎమ్మెల్యే, ఇనుకోండి ఎమ్మెల్యే. నువ్వు పెట్టుకొని ఇది బాగున్నట్టుంది అంటే సార్ నేను ఏదో పేడ కొట్టుకుంటాను. ఆ పని వేరు ఈ పని వేరు సార్. అల్లే నీకు బాగుంది, క్రేజ్ బాగుంది నీకు, నువ్వు ఇది పెట్టుకో, నాకు ఎదులు నేను కొన్నాళ్ళు ఎదులు దొరుకుంటాను. ఎందుకు లేదు సార్ అన్న సందడి ఊరికే. డిఎస్పి 5000 ఇచ్చాడు. డిఎస్పి మాట అన్నావు, పడతాయి సార్ అన్నావు, ముందే చెప్పినావు. నేను తోలికి పోతాయి సార్ అన్నావు అంటే కటవన్నాం. నాకు ఎంతో ఆనందమైంది అని 5000 ఇచ్చినాడు. వాళ్ళు పోలీసులు లెక్కారు, పోలీసులు మనకు లెక్కించారా? వాళ్ళే లెక్క తీసుకుంటారు, వాళ్ళే లెక్క తీసుకుంటారు. ఆయన ఇచ్చినాడు, ఎమ్మెల్యే 10000 ఇచ్చాడు. ఎమ్మెల్యే పొద్దున వేసి 10000 ఇచ్చినాడు, సెలవు గొప్ప 10000 లెక్కించినాడు. ఆడ 80000 70000 అయింది. పందెం లేకుండానే 70000 అయింది. మంచి ఎద్దు వచ్చేది అన్నమాట. ఎద్దు వచ్చేది ఆ డబ్బులతో మనం ఖర్చు పెట్టి ఖర్చు ఎక్కువ. అంటే కొడాలి నాని గారి మీద ఎందుకని అభిమానం ఎందుకని తోన్నామన్నారు? ఏమన్నా ఉందా నానిగారితో ఉన్నటువంటి అనుబంధం, లేకపోతే వాళ్ళతో? ఏం లేదు, ఆయన మేము తెలుగుదేశం. అప్పుడు అప్పుడు మీరు తెలుగుదేశం? మా ఆయన అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా నేను ఆయన పద్యం పెడితే 7 కూడా పోయా ఆడికి, గుడివాడ పోయా. అభిమానం లేకేమి గుర్తుపడతారా? గుర్తు బుధమే చేయొచ్చాడు. నీ ఎద్దులు అంకెచ్చది నారెడ్డి అంట, నీ ఎద్దులు అంకెచ్చది. ఇవన్నీ కుక్కలోనే కాదు, నారెడ్డితో ఎంత నడుస్తుంది కథ అంట. వంశీతో చెప్తున్నాడు, ఒలిపి వంశీ గారితో చెప్తున్నాడు. గన్నవరం పందానికి వెళ్ళాం, గన్నవరం పందానికి వెళ్తే సాయంత్రం పుట్ట అటు వచ్చారు అందరూ. వచ్చి ఆయన వచ్చాను, లేచి నమస్కారం అంటే అదా అని బుధమి చేసుకొని అంతా నాగేశ్వరరావు గారే, నాగేశ్వరరావు గారిది ఏం లేదు, కుక్కలోంది అన్నాడు. కుక్కలో అయింది ఏం లేదులే, అంత నాయుడు అని ఉండేది అని వంశీకి చెప్తున్నాడు. ఆయన తెలుసు కదా వంశీ మనకు, నానేది తెలుసు అని మన ఎదుని ఆయనకి ఇచ్చినాం. నాగేశ్వరరావు ఆయన అడుగుతున్నాడు ఏమంటావద్దంటే ఇవన్నీ ఇవన్నాక మాకు 2 పందాలకు రా నాయుడు అన్నాడు. పోయి తోలినా 2 పందాలు. మీరు 6 సంవత్సరాలు మహానంది అయితే తోలారు. తోలారు.
ఇంకెవరు ఆ రికార్డు చెరపలేరు. ఏమో భగవంతుని దయలు ఇచ్చిన పని చేద్దాం. వరుసగా ఐదేళ్ళు ఒకే వరుసగా గెలవడం కానీ ఇదైతే అది జీవితం మొత్తం మీద ఒక 5 సంవత్సరాలు తోలొచ్చేమో. తోలొచ్చు తోలొచ్చు, కానీ వరుసగా తోలడం అనేది వరుసగా ఒకే దూదలడం కష్టం. మొత్తం 6 సంవత్సరాలు మీరు 5 సంవత్సరాలు ఒకే దూదలడం కష్టం. 6 సంవత్సరాలు ఇప్పుడు మా గురువు గారు అంటారు, అంటే విశ్వేశ్వరరావు గారు, విశ్వేశ్వరరావు గారు ఇప్పటికి 5 సంవత్సరాలు తొలారు, అంటే 3 సంవత్సరాలు గాంధీ వగ్గితో గోపురావు సీన్ గారితో ఒక గిత్త ఒక పందం, తర్వాత మొన్న 2024 పందెంలో 5 5, తర్వాత నెక్స్ట్ నీ రికార్డుకు సమానంగా అంటే ఒక అర్హుడు విశ్వేశ్వరరావు గారు చల్తాడు. ఆయనకి ఇంకా బాగున్నాడు, మళ్ళీ ముందుకు కూడా తోలుతాడు, ఇంకా ముందుకు కూడా తోలుతాడు. ఎద్దులు బాగున్నాయి కన్నా భద్రంగా ఉన్నాయి ఎద్దులు. ఆయన ఉన్నాడు నీకు సమానంగా రావడానికి ఒకే ఒక అర్హుడు విశ్వేశ్వరరావే. ఇంకెవరైనా ఉన్నారా? లేరు లేవరు, ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కొంచెం టైం పట్టిద్దేమో. టైం పట్టిద్దేమో, విశ్వేశ్వరరావే లే, ఇప్పుడు ఎవరు లేరు. ఎవరు లేరు లేరు, అందుకు మించి తోలటానికి కూడా అర్హుడు విశ్వేశ్వరరావు. విశ్వేశ్వరరావే మీ రికార్డు ఉండాలనుకుంటున్నారా లేకపోతే చెరిగిపోవాలనుకుంటున్నారా? భగవంతుదే, మనం అనుకుంటే అవుతుందే. అంటే వాళ్ళు ఎవరు ఎవరు ఎక్కువదని నేనైతే సమరపడుతుంటా. నాకైతే ఆనందమే సంతోషమే, ఆనందమే. వాళ్ళు ఇంకా బాధ వెళ్ళినారా మనకన్నా అనేది మనసులో ఉంటుంది నా. ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఎంతమంది వెళ్తుంటారు, అటుదొల్లని ఇటుదో నా ఎదురు కాకుండా నేను చెప్తాట, ఇటుదో అటుదొల్లరా అని. తొలిటోళ్ళు బాగా చూడాలి కదా, మనం ఏమి తొలిలేము, అయిపోయింది అంతా. ఏమంటే ఉండేదాన్ని పెట్టుకొని మేము మోదీ రకట తిక్తా ఉంటే పని చేసే చెయ్యి ఆగదు, మాట్లాడే నోరు ఆగదు, కానీ గిత్తల మీద ఉన్న ప్రేమ లేకపోతే ఆ రంగంలో ఉండే వాళ్ళకి చెప్తుంటాం, ఏదో ఒకటి చెప్తా ఉంటాం. అది ఆగదు, అడిగిపోతే ఉంటారు ఉండాలేం కాబట్టి చెప్తుంటాం. ఆ టైంలే ఎవరేమైనా ఒకటే కదా, అందరం ఒకటే కదా, అందరము అన్నదమ్ములతంగా. ఇప్పుడన్నా ఎవరికైతే కొద్ది వాళ్ళు పిల్లలు తిలక అంటే పోతున్నారు, అప్పుడు శివనాయరెడ్డి మేము చిన్నాయుడు రేపు మా నాయుడే రేపు నేను కొడతా అనేది కొట్టులే అని అంటాడు. దాని తర్వాత టిఫిన్ చేస్తారు, టిఫిన్ చేస్తారు అంత టిఫిన్ అట్ట అందరం కలిసి ఉండేవాళ్ళం, బాగా అన్నదమ్ములతో సమానం. చిన్నాయుడు ఎప్పుడు కూడా చెప్తాడు, అప్పుడు చెప్తున్నాడు. మేము పిల్లల్ని ఇచ్చుకుని వెళ్ళాము, చేసుకునే కాడ చుట్టాలు ఎవరు మాకు తెలియదు, కానీ ఎద్దునిచ్చే పిల్లనిచ్చినట్ట చుట్టం, వాడే చుట్టం మాకు. మేము సొంతం బిడ్డలు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళకుపోము. ఎద్దు ఆడ ఎవరింట్లోనే ఏ కులముల ఇంట్లోనే కానీ ఎద్దు ఉంది అంటే మేము పోతాం వాడికి. కూతురు నుంచి ఇంటికి కూడా వా మేము అట్లా అటువంటి అనుబంధం ఈ ఎద్దుల ఉంది. అట్లా మన పిల్లనిచ్చినట్టు ఎద్దునిచ్చే కానీ వాళ్ళ ఇంటికి అని అప్పుడు చెప్తే ఇప్పుడు కూడా చెప్తుంటాడు. మేము అదే వాడించుంటాం. విశ్వేశ్వరరావు గారితో ఎప్పుడు పోటీ పడలేదు, అంటే ఈ కోర్టులో విశ్వేశ్వరరావు గారా లేకపోతే నేనా ఫస్ట్ కొట్టేదన్న ఏ సంవత్సరాన్ని దిగారా? ఏం అంతవరకు ఏం ఐడియా లేదు, అంతగా ఐడియా లేదు, ఐడియా లేదు. లేకపోతే ఏ ఎవరు ఎద్దులు ఇప్పుడు ఆయనైతే ఆయన ఎదుగుతే ఆయన తోలుకుంటుంటాడు, దాని కొట్టాలని దీనిలో కొట్టాలని ఆయన కూడా అనుకోండి. విశ్వేశ్వరరావు కూడా నేనంతే, దీనిలో కొట్టాలి దానిలో కొట్టాలి, ఇప్పటికి లేదు అప్పటికి లేదు, తోలుతాను మా పని మేము చేస్తుంటాం. దేవుడు కర్ణిస్తే, దేవుడు కర్ణించి ఆ కోర్టు ఎవరిని వివరిస్తే వాడికి ఛాన్స్ అంతే. ఆయనకు లేదు వాళ్ళని కూడా ఇళ్ళ కొట్టాలని, ఆయనకు ఏదంటే ఇంకోటింది పందేలు తడిగొడాలనింది ఆయనకు. వాస్తవం అంటది పందేలు వాడుకు మళ్ళా పని ఎత్తురు అంటుంటాడు. అట్ట మేము లేకుండా వాళ్ళ గ్యాప్ ఇచ్చండి, ఆయన అట్టలే పందెం ఎత్తు అంటుంటాడు. ఆయనకు అది ఇంది కానీ వాడు ఎన్నికోడు దాడతాడా ముందు మనం దాడతాడా ఇంకా వెళ్ళలే. ఆయనకు ఉండిద్ది పందెం ఆడ కాడాలంటాడు. అది ఏంది కానీ ఇదిలే, ఈ వాడిని దాటాలే ఈయన దాటాలే మన వాడు దాడతాడేమో ఆ ఆలోచనలే. మన ఇద్దరు ఎంతవరకు పనిచేస్తా మనం ఎంత ఎట్ట చేసుకెళ్ళా అనే ఆలోచనే కానీ వాడు దాడు వాళ్ళ మనకేం పనింది. టైం నేనైతే ఇప్పుడు కూడా టైం కూడా మనకి ఎతికది మనం దొరుకుంటుంటాం. ఆయన అంతే వెళ్ళం కొట్టాలి ఇళ్ళం కొట్టాలని ఎప్పుడులే, వాళ్ళ లెక్కంబడి ఆయన దొరుకుంటుంటాడు. అవి దాడుతున్నాయి అంతే, అంతేగాని వాళ్ళని కూడా వెళ్ళం కూడా ఎప్పుడు మనసులో ఉండదు. పందేలు అయితే ఆడాలంటాడు మా ఇప్పటి పందెం. మీరు విన్నారో లేదో కానీ చక్రవర్తి గారు మీ గురించి అంట, ఎద్దులు బాగుంటే ఏ డ్రైవర్ అయినా తోలుతారు. అంటే కొంచెం పరిధి మాత్రం ఎద్దులో అంటే డ్రైవర్లో కొంచెం టెక్నిక్ ఉండేది, 10% ఎద్దులు బాగున్నంత బాగుంటేనే. ఎద్దులు ఆరోగ్యం బాగాలేదు మనం ఏం చేయాలి? ఆరోగ్యం బాగాలంటే జిల్లేల నాగిరెడ్డి గారు ఏం చేయలేరు, ఎవరు విశ్వేశ్వరరావు గారు ఏం చేయలేరు, చేయలేము.
మరి ఏ డ్రైవరు ఏం చేయలేదు? చేయలేము, మళ్ళా అంది వాస్తవం అంటారు. అది అది వాస్తవమే. ఆరోగ్యం బాగాలేప్పుడు నువ్వేం చేసావు? తీరా కోర్టులో పోయినాక అది ఆరోగ్యం బాగుండదు, మనం ఏం చేయగలం? ఏదైనా జరుగుతుంటే దానిలో టెక్నిక్ చేసుకుంటాం అంతేగాని. ఏదో పది పర్సెంట్ వరకు ఒత్తిడి పెట్టి ఆ టైంలో సందర్భానుసారంగా అంతేగాని. దాన్ని కొట్టి దీన్ని కొట్టి నాశనం చేసేది మట్టుకుండదు మాకు. అవి ఇద్దని ఇక పని మేమే కొట్టాం. అట్ట కొట్టి ఇట్ట కొట్టి భంగం చేయం. అందుకే మా చేతిలో 5 ఎండ్లు 6 ఎండ్లు అట్ట 5 ఎండ్లు. ఈ ఏడు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు సంవత్సరానికి ఒక ఇది మారుతుంది. 3 ఎండ్లు ఎవరు కాడినా చెప్పు, ఎదులు ఎవరి దగ్గర లేవు. 3 ఎండ్లు కానీ 4 ఎండ్లు కానీ 2 ఎండ్లు కానీ ఆఖరి సంవత్సరంలోనే మారుతున్నారు. అంటే ఉన్నగాడి పెజర్ చేసి ముందు పందెం తీసుకోవాలనే ఆలోచన. ముందు పందెం తీసుకుంటే ఎట్లన్నా అవుతుంది, ఇంగోరోజు వస్తుంది వాళ్ళకి ఎద్దులు భంగం అవుతాయి ఆటోమేటిక్గా. మళ్ళీ దాన్ని తీసి ఇంకో దానికి ఉంటారు. డబ్బు ఉంది, కంపెనీలు మాట ఏడగొంది. మేము ఉన్న దానితో పందిస్తుంటాం. ఎంత ఉన్నగాడికి మా చేతిలో మనీకి వస్తుంది, ఒక 5 ఎండ్లు కానీ 6 ఎండ్లు కానీ. అట్లా మీరు 4 తరాల వాళ్ళతో మీరు పోటీ పడ్డారు. ఈ 4 తరాల్లో మీరు ఒక్కలే ఇప్పటివరకు చేతిపెద్దలు పెట్టినా కానీ 22 సంవత్సరాలు చేశా చేతిపెద్దలతో. ఫస్ట్ స్టార్టింగ్ దిగినా మళ్ళా మానుకున్నా, 22 సంవత్సరాలు దిగినాయి వ్యవసాయం ఎద్దులు. మారలే, మారకున్నా 22 ఎండ్లు ఒక్కటే కాడి. ఎంతో కొంత కొంచెం నేర్చుకోవాల్సింది ఏదైనా సీనియర్ల నుండి ఉండిద్ది. అదేంది అసలు ఎద్దులు దూర్చే విధానంలో ఇప్పుడు నాకన్నా ఎక్కువ అనే అట్లాంటి గర్వం పనికిరాదు. ఎప్పుడు నేను పందెం కొడతా అనేది గర్వం పనికిరాదు. నువ్వు ఎట్లా తోలుతున్నావు అనేది నువ్వు ఆయన చూసి నేర్చుకో, పర్వాలే. ఆయన తోలుతుంటాడు అనుకో, నువ్వు ఒకవేళ మాట్లాడుకునే ఆయన పక్కేమడి ఎట్లా తోలుతున్నాడా, ఈ పక్కిలో పోయితే ఇట్ వచ్చింది కదా, ఇంకో పక్కిలో పోతే ఇట్టు వచ్చింది కదా, దాన్ని దీన్ని అన్ని కలుపుకొని తోలు. మనం అంట బాగుపడతాం కానీ ఆయన వెళ్తాడు నా ముందర అని అంటే అది తప్పు. అది ఎద్దులు దూర్చే పెద్దోళ్ళు పెద్దోళ్ళే ఎప్పటికైనా. అదే ఎద్దులు దూర్చే విధానంలో అంటే పెలుసుగా దూరితే బాగుండిద్దా, అంటే పెలుసుగా దూరితే ఎద్దులకు ఇబ్బంది ఉండదా బండ రావటం? ఏమి ఇబ్బంది లేదు కానీ చిన్నగా దూర్చటం అదే అది అందంగా ఉండదు. తొలకం అందంగా ఉండదు. ఏది చిన్నగా దూరిస్తే? చిన్నగా దూరితే ఏదైనా దూరి కసకస 4 అడుగులు వేసిన పడితే అందంగా ఉంటుంది అట్ట. అంతే తేడా, అంతే తేడా. ఎద్దు తునికి తునికి పీకాలంటే ఎప్పుడు బరువు పడుతుంటుంది కదా. సరణ పోయే చూడు, తునికి తునికి పీకే చూడు. అట్ట అందం కనపడాలంటే పెలుసుగా అలా కొట్టాలి, వెళ్ళాలి వెళ్ళాలి. అంతే రెండు బాగా తాకలు ఎత్తుకొని కస కస అంటే చూసే జనానికి ఇది లేని వాళ్ళు చూసే వాళ్ళకి అందంగా ఉంటుంది. అందంగా కరెక్టే. పందెం కూడా రాలేదు. ఇప్పుడు భూపాల్ గారు ఉన్నారు, అవి కరుసుకొని ఉంటాయి బోడిది బోడిద అంతే రెండు అంతే. దాని అలవాటు అది ఏం చేస్తా కరుసుకొని కప్పలాక వాగుతా ఉంటాయి ఎంతలవరాయన. దాని అలవాటు మనం ఏం చేయగలం అలవాటు కష్టం.